స్టూడెంట్స్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం అసలు ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు మనము ఏ సందర్భంలో డిస్కస్ చేస్తున్నాం అంటే కాంటెక్స్ట్ అలానే సింధు నదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ అలానే ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం ఏ సందర్భంలో దీన్ని చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క సింధు నదీ జలాల విషయంలో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏంటి అలానే భారత్ నిర్మిస్తున్నటువంటి ఏ ప్రాజెక్టుల విషయంలో పాకిస్తాన్ కొన్ని రకాలైనటువంటి అభ్యంతరాలను చెప్తుంది అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ టాపిక్లో ఫస్ట్ నేను మీకు కాంటెక్స్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సందర్భంలో దీన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఫస్ట్ మన టాపిక్ హెడింగ్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ ఇండస్ వాటర్ ట్రీటీ మనం దీన్ని తెలుగులో ఏమంటామంటే స్టూడెంట్స్ సింధు నదీ జలాల ఒప్పందం తెలుగులో దీన్ని మనము సింధు నదీ జలాల ఒప్పందం సింధు నదీ జలాల ఒప్పందం అని కూడా అంటారు స్టూడెంట్స్ దీన్ని సింధు నదీ జలాల ఒప్పందం సరే అసలు ఏంటి ఈ జలాల ఒప్పందం అంటే ఇది ఇందులో ఏ నదికి సంబంధించి ఉంది ఇండస్ నది సింధు నదికి సంబంధించినటువంటి ఒప్పందం మరి సింధు నది అంటే ఒకే నదియా లేదా కొన్ని ఉపనదుల సమూహం అంటే కనుక సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు ఈ యొక్క ట్రిబ్యూటరీస్ అంటాం వీటిని ట్రిబ్యూటరీస్ సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏంటంటే జీలం దాంతోపాటు చీనాబ్ రావి దాంతోపాటు బియాస్ సట్లేజ్ ఇవి సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు మరి సింధు నది సంబంధించినటువంటి జలాల ఒప్పందం అంటే రెండు పార్టీస్ ఉండాలి కదా అంటే రెండు ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ రెండు దేశాల మధ్యలో జరిగి ఉండాలి కదా మరి ఇండస్ వాటర్ ట్రీటీ ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది ఏ రెండు దేశాల మధ్యలో జరిగిందంటే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది స్టూడెంట్స్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగింది సింధు నదీ జలాల ఒప్పందం సరే జరిగింది బాగానే ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే కనుక ఇది జరిగింది నైన్టీన్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీలో జరిగింది స్టూడెంట్స్ మరి ఈ ఒప్పందం జరగడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు ఈ ఒప్పందం జరగడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే వరల్డ్ బ్యాంక్ ఒక మీడియేటర్ లాగా వ్యవహరించింది స్టూడెంట్స్ వరల్డ్ బ్యాంక్ ఒక మీడియేటర్ లాగా వ్యవహరించింది అంటే ఒక మధ్యవర్తిత్వంలాగా వ్యవహరించడం జరిగింది వరల్డ్ బ్యాంక్ మరి ఈ ఒప్పందంలో ఎవరు వ్యక్తులు ప్రముఖ పాత్ర పోషించారు పీపుల్ ఎవరంటే కనుక వ్యక్తులు ఈ ఒప్పందంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇండియా భారతదేశం నుండి జవహర్లాల్ నెహ్రూ అలానే పాకిస్తాన్ నుండి ఆయూబ్ ఖాన్ పాకిస్తాన్ నుండి అలానే ప్రపంచ బ్యాంకు నుండి యూజిన్ బ్లాంక్ వీళ్ళు ప్రధానంగా ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించడం జరిగింది ఇప్పుడు మనం సింధు నదీ జలాల గురించి మాట్లాడుతున్నాం ఇందులో మనము సింధు నది ఇండస్ సంబంధించినటువంటి ఉపనదులేంది ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అలానే దీనికి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అలానే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అంటే ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు అని డిస్కస్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది 19 సెప్టెంబర్ 1960 మరి ఈ ఒప్పందం ఏ నేపథ్యంలో జరిగింది ఈ ఒప్పందం ఏ నేపథ్యంలో జరిగిందో అది కూడా ఒకసారి నేను మీకు చెప్తాను స్టూడెంట్స్ ఓకే ఈ ఒప్పందం ఏ నేపథ్యంలో జరిగిందంటే భారత్ పాకిస్తాన్ రెండు కూడా భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా సో ఈ యొక్క సింధు నదిపైన ఇండస్ రివర్ పైన ఈ యొక్క హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే నీటిపారుదల ప్రాజెక్ట్స్ నిర్మించడానికి వరల్డ్ బ్యాంక్ సహాయం కోరడం జరిగింది ఆర్థిక సహాయం అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏమన్నది అంటే కనుక సో ఇది ఈ యొక్క రివర్ అనేది డిస్ప్యూటెడ్ రివర్ అంటే ఈ నది అనేది వివాదంలో ఉంది కాబట్టి మేము డిస్ప్యూటెడ్ ఏవైతే కనుక వివాదాల్లో ఉంటాయో అలాంటి వాటికి మేము నిధులు ఇవ్వలేము ఏవైతే కనుక వివాదాల్లో ఉంటాయో
వాటికి మేము నిధులు ఇవ్వలేమో అన్నారు. అప్పుడు ఈ రెండు దేశాలు ఏమడిగాయంటే కనుక వరల్డ్ బ్యాంక్ని సో టు సాల్వ్ ద డిస్ప్యూట్స్ మీరు ఈ యొక్క వివాదాన్ని టు సాల్వ్ ద డిస్ప్యూట్ మీరు ఈ యొక్క వివాదాన్ని ఏమైనా పరిష్కారం సూచించగలరా అంటే కనుక అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే కనుక వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి ప్రపోజ్ చేసినటువంటి అంటే ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినటువంటి ఒప్పందమే ఇండస్ వాటర్ ట్రీటీ. ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినటువంటి ఒప్పందమే ఇండస్ వాటర్ ట్రీటీ. దీన్ని సింధు నదీ జలాల ఒప్పందం అంటారు స్టూడెంట్స్. మరి సింధు నదీ జలాల ఒప్పందం చేసుకున్నాం కరెక్టే. ఎప్పుడు చేసుకున్నాం అంటే కనుక 1960లో సింధు నదీ జలాల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి సింధు నదీ జలాల ఒప్పందం సరిగా అమలవుతుందా లేదా చెక్ చేసేది ఎవరు? ఇండస్ వాటర్ కమిషన్. సరిగా అమలవుతుందా లేదా చెక్ చేసేది ఎవరు అంటే కనుక ఇండస్ వాటర్ కమిషన్ సింధు నదీ జలాల కమిషన్. జాగ్రత్త వినండి, ఇప్పుడు ఈ కమిషన్ యొక్క 118వ మీటింగ్ ఇప్పుడు జరిగింది స్టూడెంట్స్. ఎన్నో మీటింగ్ జరిగింది, 118వ మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది ఈ యొక్క 118వ మీటింగ్? ఇండియాలోనైనా పాకిస్తాన్లోనైనా? ఇండియాలో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది స్టూడెంట్స్. ఇది ఈ మీటింగ్ అనేది ఎట్లీస్ట్ సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుంది, లేదా సంవత్సరంలో రెండుసార్లు అయినా జరగచ్చు. కాకపోతే ఈ మీటింగ్ అనేది ఆల్టర్నేటివ్గా జరుగుతుంది, అంటే ఒకసారి ఇండియాలో జరిగితే ఇంకోసారి పాకిస్తాన్లో జరుగుతుంది స్టూడెంట్స్. సో లాస్ట్ టైం మీటింగ్, 117వ మీటింగ్ పాకిస్తాన్లో జరిగింది. పాకిస్తాన్లో జరిగినటువంటి మీటింగ్కి భారతదేశం వెళ్ళినటువంటి ప్రతినిధులు అందరూ కూడా మహిళలే కావడం విశేషం. ఓకే, అందరూ కూడా ఉమెన్ కావడం విశేషం. ఈసారి 118వ మీటింగ్ యొక్క ఢిల్లీలో జరిగింది స్టూడెంట్స్. మరి ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం ఉంది కదా, ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందం. మరి సింధు నదీ జలాల ఒప్పందంలో ఏం మాట్లాడుకున్నామంటే కనుక ఈ యొక్క సింధు నదిని దాంతోపాటు సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం డివైడ్ చేసుకున్నాం అంటే కనుక ఇండస్ రివర్ దాంతోపాటు జీలం నది దాంతోపాటు రావి నది ఓకే, వీటిని మనం వెస్ట్రన్ రివర్స్ అంటారు వీటిని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ వీటిని అన్లిమిటెడ్గా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. అదే ఈ యొక్క బియాస్ ఓకే, సో సట్లేజ్ రావి బియాస్ వీటిని మనం ఈస్టర్న్ రివర్స్ తూర్పు నదులు అంటారు. వీటిపైన భారతదేశానికి హక్కులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భారత్ ఈ వెస్ట్రన్ రివర్స్ను కూడా ఉపయోగించుకోవచ్చు. సో అంటే పాకిస్తాన్ కేటాయించబడినటువంటి వెస్ట్రన్ రివర్స్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఏ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు అంటే డ్రింకింగ్ వాటర్ తాగడానికి, తాగునీటికి, దాంతోపాటు అగ్రికల్చర్ వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. దాంతోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీకి అంటే జల విద్యుత్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మనకి సింధు నది యొక్క జలాల్లో ఉన్నటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం. అంటే భారతదేశం తన కేటాయించబడినటువంటి నదులతో పాటు పాకిస్తాన్ కేటాయించబడినటువంటి నదులపైన కూడా ఈ పర్పస్ కోసం ఉపయోగించుకోవచ్చు ఈ నదులను కూడా. అంటే ఈ నదులపైన భారత్ యొక్క ప్రాజెక్టులు నిర్మించవచ్చు. అలా నిర్మించినటువంటి ప్రాజెక్ట్స్ ఓకే ఏం చేయకూడదు, ఓకే, షుడ్ నాట్ డైవర్ట్ వాటర్. అంటే మనం ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు కానీ అలా నిర్మించుకున్న తర్వాత ఆ ప్రాజెక్టు యొక్క నీటిని మనం ఈ యొక్క నదుల యొక్క నీటిని మళ్లించుకోవడానికి వెళ్ళలేదు. అంటే వాటర్ వెళ్ళేటప్పుడు ప్రాజెక్టు కట్టుకోవచ్చు, దాని ద్వారా మనం జల విద్యుత్ శక్తి లాంటిది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? పాకిస్తాన్కి వెళ్ళాలి. అదనమాట ప్రాజెక్ట్ ఈ యొక్క ఒప్పందం ప్రకారం. మరి ఈ ఒప్పందం బాగానే ఉంది. ఈ ఒప్పందంలో ఒకవేళ ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, ఏదైనా డిస్ప్యూట్ ఉందనుకోండి, డిస్ప్యూట్స్
అంటే ఈ యొక్క ఒప్పందంలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే గనక డిస్ప్యూట్స్ ఎందులో డిస్ప్యూట్స్ ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల విషయంలో డిస్ప్యూట్స్ వస్తే ఏం చేయాలి డిస్ప్యూట్స్ వస్తే ఏం చేయాలంటే గనక ఇండియా పాకిస్తాన్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్యలో డిస్ప్యూట్ ఏదైనా వివాదం వస్తే గనక ఫస్ట్ ఇరు దేశాలు కూడా రెండు దేశాలు కూడా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ అంటే ఒక తటస్థంగా ఉండేటటువంటి ఒక నిపుణుడిని ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఒక నిపుణుడు తటస్థంగా ఉండేటటువంటి ఒక ఎక్స్పర్ట్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి ఆ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి నిర్ణయం కూడా నచ్చలేదనుకోండి అప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఈ యొక్క డిసిషన్ కూడా నచ్చకపోతే అప్పుడు మనము ఆర్బిట్రేషన్ కోర్టు మధ్యవర్తిత్వ కోర్టు అంటాం ఆర్బిట్రేషన్ కోర్టు కూడా వెళ్ళొచ్చు ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ యొక్క డిస్ప్యూట్లో ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే ఈ యొక్క ఒప్పందంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఇప్పటివరకు ఈ ఒప్పందంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇప్పటివరకు ప్రాబ్లం రాలే కానీ కొన్ని భారత్ ప్రాజెక్ట్స్ ఏవైతే కడుతున్నాయో అంటే ఇండియా ప్రాజెక్ట్స్ ఏవైతే కడుతున్నదో ఆ యొక్క ఇండియా కడుతున్నటువంటి ప్రాజెక్ట్స్కి పాకిస్తాన్ అభ్యంతరం చెప్తుంది స్టూడెంట్స్ ఇండియా ప్రాజెక్ట్స్కి పాకిస్తాన్ ఏం చెప్తుంది ఆబ్జెక్షన్ చెప్తుంది ఆ ప్రాజెక్ట్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి పాకిస్తాన్ ఆబ్జెక్షన్ చెప్తుంది దాంతోపాటు ఈ యొక్క ఎప్పుడైతే కనుక పాకిస్తాన్ కేంద్రంగా భారత్లో జరిగినటువంటి ఉరి దాడి జరిగింది కదా మన యొక్క సైనికుల యొక్క ఈ యొక్క బేస్ క్యాంప్ ఏదైతే ఉందో దానిపైన దాడి జరిగింది కదా అప్పుడు మన భారత ప్రధాని ఏమన్నారు బ్లడ్ అండ్ వాటర్ నాట్ గో టుగెదర్ అంటే ఒక రక్తం మరియు దాంతోపాటు నీళ్లు ఒకే దగ్గర ప్రవహించలేవు మీరు ఇలా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మేము మీకు రావాల్సినటువంటి నదుల విషయంలో మేము కఠినమైనటువంటి వైఖరిని తీసుకోవాల్సి వస్తుంది అని ఇండైరెక్ట్గా హెచ్చరించడం జరిగింది దాంతోపాటు పుల్వామా దాడి జరిగిన తర్వాత మనం ఏమన్నామంటే కనుక ఇండియా సో మనము పాకిస్తాన్కు వెళ్ళాల్సినటువంటి నదుల్ని మేము ఆపేస్తాం అని కూడా ఈ యొక్క బెదిరించడం జరిగింది ఈ విధంగా ఈ మధ్యలో కొన్ని ఘర్షణలు వచ్చినాయి కాకపోతే ఈ అగ్రిమెంట్ నుంచి ఏ దేశం కూడా యూనిలేటరల్గా అంటే ఏకపక్షంగా ఏ దేశం కూడా ఈ యొక్క ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలగడానికి వీల్లేదు స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే ఇప్పుడు మీకు కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది కదా మరొకసారి నోట్స్ చూద్దాం మనము నోట్స్ చెక్ చేసినట్టయితే కనుక నూట పద్దెనిమిదవ మీటింగ్ జరిగింది ఎక్కడ జరిగింది మీటింగ్ ఢిల్లీలో జరిగింది అలానే సింధు నది ఒప్పందం ఎప్పుడు జరిగింది 1960 ఎవరెవరి మధ్యలో జవహర్లాల్ నెహ్రూ అయూబ్ ఖాన్ పాకిస్తాన్ దాంతోపాటు సింధు నది ప్రధానంగా మీకు సో ఇండస్ వాటర్ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో అడిగారు ఈ ఏ నదిలో కలుస్తుందని చెప్పేసి సింధు నదిలో మిగతా 4 నదులు కలుస్తాయి అందులో జీరం వెళ్ళి చీనాబ్లో కలుస్తుంది ఈ చీనాబ్లో వచ్చేసేసి రావి దాంతోపాటు సట్లేజ్ నది వెళ్ళి కలుస్తుంది ఈ సట్లేజ్లో బియాస్ నది కలవడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి సింధు నదిలో చీనాబ్ నది కలుస్తుంది ఆ చీనాబ్కి ఫస్ట్ వచ్చి జీలం నది కలుస్తుంది దాంతోపాటు తర్వాత రావి నది తర్వాత సట్లేజ్ నది కలవడం జరుగుతుంది ఈ సట్లేజ్లో బియాస్ నది అనేది కలుస్తుంటుంది స్టూడెంట్స్ ఈ యొక్క సింధు నది ప్రధానంగా ప్రవహించే దేశాలు ఇండియా దాంతోపాటు చైనా దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ దాంతోపాటు పాకిస్తాన్ ఈ దేశాల్లో ఈ యొక్క సింధు నది అనేది ప్రవహిస్తుంటుంది స్టూడెంట్స్ మరి సింధు నది మన భారతదేశంలో ఏ పర్వత శ్రేణి మధ్యలో ప్రవహిస్తుంటుంది ఎక్కువగా ఇది కారాకోరం పర్వతాలు లడాక్ పర్వతాలు దాంతోపాటు ఈ యొక్క లే ప్రాంతం దాటిన తర్వాత ఈ యొక్క లడాక్ రేంజ్ దాంతోపాటు జస్కార్ రేంజ్ మధ్యలో ప్రవహిస్తుంటుంది సింధు నదిని టిబెట్లో దీన్ని మనం లయన్స్ మౌత్ లేదా సింగి కంబాయి అని కూడా అంటారు స్టూడెంట్స్ దాంతోపాటు ఈ యొక్క ఎక్కడైతే కనుక పాకిస్తాన్లో మితాన్ కోట్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం దగ్గర ఈ యొక్క మిగతా ఉపనదులైనటువంటి జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ ఇవన్నీ కూడా ఇండస్ నదిలో కలవడం జరుగుతుంది స్టూడెంట్స్ మనకి ఇండస్ నది గురించి ఈవెన్ మనకి హిస్టరీలో సింధు నాగరికతలో కూడా చదువుకుంటాం మనం అలానే ఈ యొక్క సింధ్
పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రాంతంలో ఈ యొక్క ఇండస్ నది అనేది వివిధ మలే శాఖలుగా డివైడ్ అయిపోయి ఫైనల్గా అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. అలా డివైడ్ అయినటువంటి కొన్ని శాఖలే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఈ యొక్క రణాఫ్ కచ్ అనే ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనకి సర్ క్రీక్ అనే వివాదం కూడా ఉంది స్టూడెంట్స్, సర్ క్రీక్ అనేటువంటి వివాదం కూడా ఉంది. మరి ఈ సైడ్లో మీరు ఈ యొక్క ఇండస్ రివర్, ఇండస్ నదికి ఉన్నటువంటి ఈ యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ చూడొచ్చు. అంటే ఎడం వైపు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్, అలానే కుడి వైపు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్, ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. స్టార్టింగ్లో జస్కా రివర్ కానీ, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్. రైట్ బ్యాంక్ రివర్, ఇందులో మీకు గిల్గిట్ రివర్ చాలా చాలా ఇంపార్టెంట్, అలానే షోక్ రివర్ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు కాబూల్ రివర్, ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్ రివర్స్, రైట్ బ్యాంక్ రివర్స్. నెక్స్ట్, ఓకే, ఇది మనకి యూపీఎస్సీలో అడిగినటువంటి క్వశ్చన్. దాని తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మనం డీటెయిల్గా ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. పర్మనెంట్ కమిషన్, దాంతోపాటు ఇండస్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది, ఏం చేస్తుందంటే కనుక ఈ రెండు దేశాల మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడం కానీ, దాంతోపాటు ప్రాజెక్టులను పరిశీలించడం కానీ, టెక్నికల్ పరమైనటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంటారు స్టూడెంట్స్. దాంతోపాటు డిస్ప్యూట్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే పాకిస్తాన్ ప్రధానంగా భారత్ నిర్మిస్తున్నటువంటి ఏ ప్రాజెక్టులపైన అభ్యంతరం చెప్తుంది, ఏ ప్రాజెక్టులు అయితే కనుక పాకల్ దూల్ ప్రాజెక్టు కానీ, లోవర్ కుల్నాయి ప్రాజెక్టు కానీ, కిరు ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏ నదిపైన నిర్మిస్తున్నాం మనం, చీనాబ్ నదిపైన నిర్మిస్తున్నాం. అలానే భారత్ నిర్మిస్తున్నటువంటి కిషన్ గంగా ప్రాజెక్ట్, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కానీ, దాంతోపాటు సలాల్ డ్యామ్ వీటిపైన కూడా పాకిస్తాన్ కొన్ని అభ్యంతరాలు చెప్తుంది స్టూడెంట్స్. ఇది ప్రధానంగా పాకిస్తాన్ యొక్క అభ్యంతరాలు. అలానే భారత్ చెప్పినటువంటి అభ్యంతరాలు ఏంది, ఏ విషయంలో, ఈ యొక్క ఉరి సంఘటన జరిగినప్పుడు కానీ, దాంతోపాటు పుల్వామా సంఘటన జరిగినప్పుడు కానీ. సో మరి ఫైనల్గా వే ఫార్వర్డ్స్ అంటే ఫైనల్ ఏంటంటే ఇరు దేశాలు కూడా ఏ దేశం ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి వైదొలగకుండా ఇరు దేశాల మధ్యలో ఇంత తీవ్రమైనటువంటి టెన్షన్ కండిషన్ ఉన్నా కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అనేది రెండు దేశాలు శాంతియుతంగా సహజీవనం చెందే విధంగా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు కూడా గౌరవించుకోవాలి స్టూడెంట్స్. మరి ఫైనల్ మనకు ఈ మనం ఈ టాపిక్ ఎండ్ చేసే కన్నా ముందు మనం డిస్కస్ చేసిన విషయాలు ఏంది, ఇండస్ రివర్ ఉన్నటువంటి ఉపనదులు, అలానే ఇండస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఇండస్ ఒప్పందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు, అలానే ఈ యొక్క ఇండస్ ఒప్పందం ఏ నేపథ్యంలో జరిగింది, దాంతోపాటు మనం డిస్కస్ చేసినటువంటి విషయము ఈ ఒప్పందం ప్రకారం ఏ నదులు ఎవరు పంచుకోవాలి, దాంతోపాటు భారతదేశానికి ఉన్నటువంటి హక్కులేంది, దాంతోపాటు ఒకవేళ ఈ యొక్క ఒప్పందం గురించి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని పరిష్కరించుకోవాలి, దాంతోపాటు పాకిస్తాన్ యొక్క అభ్యంతరాలేంది, భారత్ యొక్క అభ్యంతరాలేంది అనేవి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇండస్ వాటర్ కమిషన్ సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి 118వ మీటింగ్.